ముక్త్యాలు ఎత్తిపోదల పథకం చాలా సంతోషం. ఎన్నో రోజులుగా మీరు అడగడం, అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అదే మరి రఘురామ్ గారు ఉన్నారు, మీరందరూ నేను వచ్చినప్పుడు చాలా సార్లు మీరు చెప్పి మీరు ఎంపీ అదే మరి ఎంపీ గారు ఉన్నారు, అదే మరిగా మీరందరూ కూడా కోరారు. అందుకే అవన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు 489,28,28 లక్షల రూపాయలతో ఆయకట్టు వచ్చి 38,627 ఎకరాలకు గాను ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. ఒక ఎకరాకి 1,26,668 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం నీరైతే 2.7 TMC నీళ్లు వాడతాం. ఇంకొక పక్కన 386 క్యూసెక్స్లు నీటి పరిణామం మనం లిఫ్ట్ చేసే పరిస్థితి వస్తుంది. 120 రోజులు 16 గంటల రోజుకి 16 గంటలు పంపిణీ చేసి ఈ పొలాలకు నీళ్లు ఇస్తున్నాం. 2 లిఫ్ట్ పంపులు పెట్టాం. మొదటి పంప్ హౌస్ కృష్ణానదిపై ముక్త్యాల వద్ద, రెండో పంప్ హౌస్ డివిఆర్ బ్రాంచ్ కాలువ కింద మనకి పెట్టుకోవడం జరిగింది. ఇది మొదటి పంపు అయితే 65 క్యూసెక్లు 6 పంపులు, రెండోదైతే 37 క్యూసెక్లు 2 పంపులు. ఈ రెండు పెట్టుకొని మనం ముందుకు పోయాం. దీనివల్ల జగ్గయ్యపేట మండలం పూర్తిగా గండ్రాయి, మల్కాపురం, చెల్లకల్లు, తిరుమలగిరి, బండిపాలెం, గౌరవరం, పోచంపల్లి, గుండబోయినపాలెం, వచ్చవాయిలో ఇందుగుపల్లి, దేశపాలెం, పెదమోదుగుపల్లి, చిన్నమోదుగుపల్లి, కన్నెవీడు, గోపినపాలెం, భీమవరం, ముక్కపేట, చిట్టేల, మంగోలు, వెనుగంచిపురంలో కొండకించి, నవాబ్పేట, తోటచెర్ల, శనగపాడు, వెంకటాపురం, కొల్లిగోళ్ళ, సుబ్బాయపాలెం, వెనుగంచిపురంలో లింగగూడెం, ముడ్లపాడు ఈ గ్రామాలన్నీ వస్తాయి. ఈరోజు ఈ ప్రాజెక్టు కావాలని మీరందరూ అడగడం, దానిపైన ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా ఈ ప్రాంతానికి ఏమాత్రం కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేశాం. ముక్త్యాల ఎత్తిపోతల పథకం ఇది కూడా 1 ఇయర్ లోపల పూర్తి చేస్తాం. 12 నెలల లోపల పూర్తి చేసి మళ్ళీ నేనే వచ్చి మీ పొలాలకు నీళ్లు ఇస్తానని. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోనే కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాలలో తాగునీటికి సాగునీటికి కూడా కటకటగా ఉందని చెప్పి మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నా కూడా 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేయడము, శంకుస్థాపనతో పాటు ఫిబ్రవరి 2021 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాగార్జునసాగర్ ఎడుమ కాలువ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందటం లేదు, మరి పరిష్కారం ఏమిటన్న ఆలోచనలతోనే ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు ఇచ్చేందుకు, అంతేకాకుండా డివిఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా మంచినీరు అందించేందుకు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఈ రోజున ఇక్కడి నుంచి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం.